ఓం శాంతి ఈరోజు తేదీ జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ విశ్వమంతా ఒకే ఈశ్వరీయ కుటుంబము అందుకే నీవే తల్లివి తండ్రివి మేము మీ పిల్లలము అని పాడుతారు మీరిప్పుడు ప్రాక్టికల్గా ఈశ్వరీయ కుటుంబానికి చెందినవారిగా అయ్యారు ప్రశ్న తండ్రి నుండి ఇరవై ఒక్క జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకునే సహజ విధానమేది జవాబు సంగమ యుగంలో శివబాబాను మీ వారసునిగా చేసుకోండి తనువో మనస్సు ధనములతో బలిహారం అవ్వండి అప్పుడు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వము పూర్తిగా ప్రాప్తి అవుతుంది సంగమ యుగంలో ఏ పిల్లలైతే తమ పాతదంతా బీమా చేస్తారో అందుకు ప్రతిఫలం వారికి ఇరవై ఒక్క జన్మల వరకు ఇస్తాను ఈరోజు పాట నయనహీనులకు దారి చూపండి ప్రభు శాంతి పిల్లలు పాట విన్నారు ఈ పాటలో భక్తులు భగవంతుణ్ణి పిలుస్తున్నారు భగవంతుడెవరో పూర్తిగా తెలియనందున మనుష్యులు చాలా దుఃఖములో ఉన్నారు భక్తి మార్గములో ఎంతగానో తలలు బాదుకుంటూ ఉంటారు కేవలం ఈ జీవితంలోని మాటే కాదు భక్తి ప్రారంభమైనప్పటి నుండి ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు భారతదేశములో దేవతల రాజ్యము ఉండేది దానిని స్వర్గము లేక సత్యఖండము అని అనేవారు ఇప్పుడు భారతదేశము సత్యమైన ఖండము దీని మహిమ చాలా గొప్పది ఎందుకంటే భారతదేశము పరమపిత పరమాత్మ జన్మస్థలము వారి అసలు పేరు శివ జయంతిని జరుపుకుంటారు రుద్రజయంతి లేక సోమనాథ జయంతి అని అనరు జయంతి లేక శివరాత్రి అని అంటారు స్వర్గస్థాపన చేయువారు ఒక్క హెవెన్లీ గాడ్ ఫాదర్ మాత్రమే భక్తులందరికీ భగవంతుడొక్కడే ఉండాలి అందరూ నయనహీనులుగా ఉన్నారు అనగా జ్ఞాననేత్రము లేక దివ్య దృష్టి లేదు భగవాను వాచ నేను మీకు రాజయోగము నేర్పిస్తున్నాను ముఖ్యమైనది శ్రీమద్ భగవద్గీత శ్రీ అనగా శ్రేష్టమైన మతము ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా చేయబడతారు దివ్యచక్షువు అనగా జ్ఞాన మూడవ నేత్రాన్ని చూపిస్తారు వాస్తవానికి జ్ఞాన మూడవ నేత్రము బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది దీని ద్వారా మీరు తండ్రిని మరియు వారి రచనల ఆది మధ్యాంతాలను అర్థం చేసుకుంటారు ఈ సమయంలో అందరిలో దేహ అహంకారము లేక పంచ వికారాలు ఉన్నాయి అందువలన ఘాడాంధకారములో ఉన్నారు పిల్లలైన మీ వద్ద ప్రకాశము ఉంది ఆత్మలైన మీరు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు ఇంతకు ముందు మీరంతా అజ్ఞానములో ఉండేవారు జ్ఞాన అంచనాన్ని సద్గురువు ఇచ్చారు అజ్ఞాన అంధకారము వినాశనమైంది పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు ప్రకాశములో పూజ్యులుగా అంధకారములో పూజారులుగా ఉన్నారు పరమాత్మను మీరే పూజ్యులు మీరే పూజారులు అని అనలేరు వారు పరమ పూజ్యులు అందరినీ పూజ్యులుగా తయారు చేయువారు అందుకే వారిని పరమ పూజ్యులని అంటారు పరమపితా పరమ ఆత్మ అనగా పరమాత్మ అనగా శ్రేష్టమైనవారు అందుకే వారిని పరమాత్మ అని అంటారు కృష్ణుణ్ణి అలా అనరు వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు నిరాకార గాడ్ని అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు వారు కూడా ఆత్మనే కాని వారు పరమ అనగా అత్యంత శ్రేష్టమైనవారు అందుకే వారిని పరమాత్మ అని అంటారు ఆ పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు ఇంగ్లీషులో వారిని సుప్రీం సోల్ అని అంటారు తండ్రి అంటున్నారు ఆత్మా పరమాత్మలు చాలా కాలము వేరుగా ఉండేవని పాట కూడా మీరు పాడతారు పరమాత్మ పరమాత్మ నుండి వేరుగా చాలా కాలము ఉంటారని పాడరు ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని అనడం మొదటి నెంబరు అజ్ఞానము ఆత్మలైతే జనన మరణములోకి వస్తాయి పరమాత్మ పునర్జన్మలు తీసుకోరు భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా పూజ్యులుగా ఉండేవారని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు దేవతలందరూ మనుష్యులకు పూజ్యులే ఇదంతా ఈశ్వరీయ కుటుంబము ఈశ్వరుడు రచయిత అయ్యారు మీరు తల్లి తండ్రులు మేము మీ పిల్లలము అని పాడతారు అనగా ఒక కుటుంబము అయ్యింది కదా మీరు మాతా పిత అని ఎవరిని అంటారు ఈ మాట అనేది ఎవరో తెలపండి మీరు తల్లి తండ్రి మీ కృప వలన అపారమైన సుఖము మాకు స్వర్గంలో లభించింది మాతాపితలైన మీరు వచ్చి స్వర్గస్థాపన చేస్తారు మేము మీ పిల్లలుగా అవుతామని ఆత్మ అంటుంది తండ్రి అంటున్నారు నేను సంగమ యుగంలోనే వచ్చి నూతన ప్రపంచము కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను మానవుల బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయింది స్వర్గాన్ని నరకమని భావిస్తారు అక్కడ కూడా కంసుడు అకాసురుడు జరాసంధుడు హిరణ్యకసప్పుడు వారుండేవారని మనుష్యులు అంటారు తండ్రి వచ్చి మీరేం మర్చిపోయారో అర్థం చేయిస్తున్నారు నా శివజయంతిని మీరు భారతదేశములోనే జరుపుకుంటారు శివరాత్రి గాయనము కూడా చేయబడుతుంది ఎటువంటి రాత్రి ఇది బ్రహ్మ యొక్క బేహద్ రాత్రి తండ్రి సంగమ యుగంలో వచ్చి రాత్రి నుండి పగలుగా అనగా నరకం నుండి స్వర్గముగా తయారు చేస్తారు శివరాత్రి అర్ధము కూడా ఎవ్వరికీ తెలియదు భగవంతుడు నిరాకారుడు మనుష్యుల పేరు జన్మ తరువాత జన్మలో పేర్లు మారిపోతూ ఉంటాయి పరమాత్మ అంటున్నారు నా శరీరానికి పేరు ఏదీ లేదు నా పేరు ఎల్లప్పుడూ శివుడే నేను కేవలం వృద్ధ వానప్రస్థ శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తాను ఇతను పూజ్యుడుగా ఉండేవారు ఇప్పుడు పూజారిగా అయ్యారు శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు మనము వారి పిల్లలము కావున మనము స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా శివబాబా అత్యంత ఉన్నతులు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తమ తమ పాత్ర ఉంది ప్రతి ఆత్మలో తమ సుఖదుఖాల పాత్ర నిర్ణయింపబడింది మనము శివబాబా వారసులుగా అయ్యామని మీకు తెలుసు శివబాబా స్వర్గవారసులుగా చేశారు అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు ఓ దేవుడ చూపండని అంటారు సాధువులు కూడా సాధన చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖము ఉంది వారు నిర్వాణధామానికి వెళ్లాలని కోరుకుంటారు ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని లేక ఆత్మనైన నేనే పరమాత్మను అని భావించడము తప్పు ఇప్పుడు ఆత్మలైన మేము పరంధామంలో ఉండేవారమని మీరు అంటారు అక్కడ నుండి దేవతాకులంలోకి వస్తాము తరువాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము ఆత్మలైన మనము వర్ణాలలోకి వస్తాము శివబాబా జనన మరణాలలోకి రారు అక్కడ కేవలం నారాయణుని వంశము ఉండేది క్రైస్తవ కుటుంబములో మొదటి ఎడ్వర్డ్ రెండవ ఎడ్వర్డ్ మూడవ ఎడ్వర్డ్ అని అంటారు కదా అలాగే అక్కడ కూడా ప్రథమ లక్ష్మీనారాయణ రెండవ మూడవ అలా ఎనిమిది వంశాలు కొనసాగుతాయి ఇప్పుడు బ్రాహ్మణులైన మీ మూడవ నేత్రము తెరవబడింది తండ్రి కూర్చొని ఆత్మలతో మాట్లాడుతున్నారు మీరు ఎనభై నాలుగు జన్మల చక్రములో తిరిగి ఇన్ని ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారని అర్థం చేయిస్తున్నారు వర్ణాల చిత్రము కూడా ఒకటి తయారు చేస్తారు అందులో దేవత క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణ వంశాలను చూపిస్తారు ఇప్పుడు మనమే ఉన్నతమైన బ్రాహ్మణులమని మీకు తెలుసు ఇప్పుడు మనము ప్రాక్టికల్గా ఈశ్వర్య సంతానము ఈ సహజ రాజయోగము జ్ఞానముల ద్వారా మనకు అపారమైన సుఖము లభిస్తుంది కొంతమంది సూర్యవంశ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు కొంతమంది చంద్రవంశ రాజధానిని తీసుకుంటారు రాజ్యం అంటూ స్థాపనవుతుంది ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము ద్వారా ఆ పదవిని పొందుతారు ఇప్పుడు చదువుతూ చదువుతూ శరీరము వదిలితే మాకు ఏ పదవి లభిస్తుంది అని అడుగుతే బాబా తెలుపగలరు యోగము ద్వారానే ఆయువు పెరుగుతుంది వికర్మలు వినాశనమవుతాయి పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు వేరే ఏ ఉపాయమూ లేదు పతిత పావన అంటూనే భగవంతుడు గుర్తుకు వస్తాడు కాని భగవంతుడు ఎవరో తెలియదు తండ్రి అంటున్నారు నేను భారతదేశంలో మాత్రమే వస్తాను ఇది నా జన్మస్థానము సోమనాథ మందిరము ఎంతో సుందరంగా విశాలంగా ఉంది తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గములో మళ్ళీ స్మృతి చిహ్నాలు తయారవ్వడం ప్రారంభమవుతాయి పూజారులుగా అయి మొట్టమొదట సోమనాథ మందిరాన్ని నిర్మిస్తారు భారతదేశము సత్యత్రేతాయుగాలలో చాలా ధనవంతంగా ఉండేది మందిరాలలో కూడా అంతులేని ధనము ఉండేది భారతదేశము వజ్రతుల్యంగా ఉండేది ఇప్పుడు నిరుపేదగా గవ్వ సమానంగా ఉంది మళ్ళీ తండ్రి వచ్చి భారతదేశాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు ఎవరినైనా సృష్టికర్త ఎవరు అని అడగండి పరమాత్మని అంటారు ఆయన ఎక్కడున్నారు అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు తండ్రి అంటున్నారు ఈ వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది బాబాల సింహాసనానికి అధికారులుగా అయ్యేందుకు అర్హులుగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోండి ఇది పతిత ప్రపంచము ముఖ్యమైనది పవిత్రత ఈ ప్రపంచములో ఇప్పుడు లేదు సంపద లేదు సంతోషమూ లేదు ఇది ఎండమావుల వంటి రాజ్యము దీనిపైనని శాస్త్రాలలో దుర్యోధనుని కథ వ్రాయబడింది వికారులను దుర్యోధనుడు అని అంటారు ద్రౌపదులు తమ గౌరవాన్ని కాపాడమని వేడుకుంటారు అందరూ కదా ఈ కన్యలు స్వర్గానికి ద్వారాలు బాబా ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు ఎవరి బుద్ధియోగము పూర్తిగా మగ్నమై ఉంటుందో వారికి ధారణ కూడా అవుతుంది జ్ఞానమును బ్రహ్మచర్యములోనే చదువుకుంటారు తండ్రి అంటున్నారు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి ఇరువైపులా నిభాయించాలి మరణం తప్పదు మరణించు సమయంలో మనుష్యులకు మంత్రముని ఇస్తారు తండ్రి అంటున్నారు మీరందరూ మరణించేవారే నేను మృత్యువుకే మృత్యువును అందరినీ వాపస్ తీసుకెళ్లేవాడిని కనుక మీకు ఖుషీ ఉండాలి కదా ఎవరు బాగా చదువుకుంటారో వారు స్వర్గానికి యజమానులుగా అవుతారు చదువుకోకుంటే ప్రజల పదవిని పొందుకుంటారు రాజ్య పదవిని పొందేందుకు మీరు ఇక్కడకు వచ్చారు ఇది చదువు ఇందులో మూఢనమ్మకాల మాటే లేదు ఈ చదువును రాజ్యము తీసుకునేందుకే చదువుకుంటారు ఒకవేళ చదువులో బ్యారిస్టర్ కావాలని లక్ష్యం ఉంటే ఆ చదువు చెప్పే టీచరుతో తప్పక యోగం జోడించవలసి ఉంటుంది ఇక్కడ మిమ్మలను చదివించేవారు భగవంతుడు కావున వారితో యోగం జోడించాలి తండ్రి అంటున్నారు నేను పరంధామం నుండి చాలా దూరం నుండి వస్తాను పరంధామం ఎంత ఉన్నతమైనది సూక్ష్మవతనము కంటే ఇంకా దూరంగా ఉన్న పరంధామం నుండి ఇక్కడకు వచ్చేందుకు నాకు ఒక్క సెకండు పడుతుంది వారికంటే వేగంగా వెళ్లే వస్తువు ఏదీ లేదు సెకండులో జీవన్ముక్తిని ఇస్తాను జనకుని ఉదాహరణ ఉంది కదా ఇప్పుడు పాత ప్రపంచము నరకమైపోయింది స్వర్గాన్ని నూతన ప్రపంచమని అంటారు తండ్రి నరకాన్ని వినాశనము చేయించి స్వర్గానికి యజమానులుగా చేస్తారు మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి ఆత్మ అవినాశి ఆత్మలకు పాత్ర కూడా అవినాశీదే లభించింది అవినాశి అయిన ఆత్మ చిన్నదిగా పెద్దదిగా ఎలా అవుతుంది అనగా కాలిపోయి ఎలా మరణిస్తుంది అది ఒక నక్షత్రము చిన్నదిగా పెద్దదిగా మారదు ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు గాడ్ఫాదర్ జ్ఞానసాగరులు సాగరులు వారు మిమ్మలను చదివిస్తున్నారు ఈ చదువు ద్వారా మనమే దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు మొట్టమొదట తండ్రికి చెందినవారిగా అవ్వాలి ఇతర చోట్లయితే గురువుల వద్దకు వెళ్తారు వారిని తమ గురువులుగా చేసుకుంటారు అనగా గురువుకు చెందినవారిగా అవుతారు ఇచ్చట ఉండేది తండ్రి కావున మొదట తండ్రికి పుత్రునుగా అవ్వవలసి ఉంటుంది తండ్రి పిల్లలకు తన ఆస్తిని ఇస్తారు తండ్రి అంటున్నారు పిల్లలు మీరు బదిలీ చేసుకోండి మీకు పనికిరానిదంతా నాకు నాదంతా మీకు దేహ సహితంగా మీకు ఉన్నదంతా నాకు ఇచ్చేయండి నేను మీ ఆత్మను శరీరాన్ని రెండిటినీ పవిత్రంగా తయారు చేస్తాను అంతేకాక రాజ్య పదవిని కూడా ఇస్తాను మీ వద్ద ఉన్నదంతా బలి ఇస్తే జీవన్ముక్తి లభిస్తుంది బాబా ఇదంతా మీది తండ్రి అంటున్నారు మీరు నన్ను వారస్సునిగా చేసుకోండి నేను ఇరవై ఒక్క జన్మలకు మిమ్ములను నా వారసునిగా చేసుకుంటాను కేవలం నా మతమును అనుసరించండి భలే వ్యాపారము మొదలైనవి చేసుకోండి విదేశాలకు వెళ్ళండి ఏమైనా చేయండి కేవలం నా మతమును అనుసరించండి చాలా హెచ్చరికగా ఉండండి మాయ మాటి మాటికి సతాయిస్తుంది ఏ వికర్మలు చేయరాదు శ్రీమతమును అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు మంచిది మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యము సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి ఈ సమయంలో మనకు తండ్రి అయిన పరమాత్మ ద్వారా నిరంతరం నా స్మృతిలో ఉండండి అని ఆజ్ఞ లభించింది యోగం అంటే ఈశ్వరీయ స్మృతిలో ఉండడం ధ్యానము కాదు మనది సహజ యోగము అనగా నడుస్తూ తిరుగుతూ పని పాటలు చేసుకుంటూ వారి స్మృతిలో ఉండడం దీనినే ఎడతెగని యోగమని అంటారు అయితే ఇందులో నిరంతరం ఉండేందుకు అభ్యాసము అవసరము ఒకవేళ వారి ఆజ్ఞను అనుసరించకుంటే ఏదైనా అవజ్ఞ చేసినట్లయితే తప్పకుండా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది వారి ఆజ్ఞ ఏమంటే నేను ఎటువంటి కర్మలు చేస్తానో నన్ను చూసి మీరు కూడా నా అడుగులో అడుగు వెయ్యండి లేకుంటే మాయతో దెబ్బలు తింటారు సత్యమైన చక్రవర్తితో సత్యంగా ఉండండి మాయ ద్వారా వచ్చే విఘ్నాలు ఏవైతే సతాయిస్తున్నాయో వాటిని కూడా వీరి ముందు ఉంచాలి వారి సహాయము ద్వారా మాయ తొలగిపోతుంది దారి స్పష్టమవుతుంది తరువాత ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఎలా నడిపిస్తే అలా ఏం తినిపిస్తే అది అని దారి స్పష్టమైపోతుంది ఇలా ఉండేందుకు చాలా ధైర్యము ఉండాలి ఇటువంటి సౌభాగ్యశాలురు చాలా కొద్దిమందే ఉంటారు వారు విజయమాలలోకి వెళ్తారు మిగిలిన భాగ్యశాలురు కొద్దో గొప్పో తీసుకుని ప్రజలుగా అవుతారు కనుక కొద్దిగా లభిస్తూనే సంతోషించరాదు మన కోరిక సంపూర్ణంగా అవ్వాలి సాహసం చేసి ముందుకు వెళ్ళాలి మాయ విఘ్నాలు వేస్తుంది అయితే మీరు వాటిపై విజయమును పొందాలి ఇందులో ఏదైనా తప్పు చేస్తే నిశ్చయంలో లోపముంది ధారణలో లోపము ఉంది ఇది మీ తప్పే ఇందులో లోకమర్యాదలు కుల మర్యాదలు దాటవలసి వస్తుంది ఇవి దాటినప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదలను పొందుకుంటారు ఈ విఖారీ ప్రపంచము అంతమైపోతుంది మీరాబాయి కూడా లోక మర్యాదలు వదిలినప్పుడే గిరిధరుణ్ణి పొందుకుంది ఆ లోక మర్యాదలలో ఉంటే దైవీ ప్రపంచానికి చెందినవారిగా అవ్వలేరు మీ కళ్యాణం కొరకు ఈశ్వరీయ సలహాను ఇవ్వబడుతుంది ఏం చెయ్యాలో ఏది ఉచితమో మీ బుద్ధితో నిర్ణయించుకోండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఆత్మ మరియు శరీరము రెండిటినీ పావనంగా చేసుకునేందుకు దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా తండ్రి ఆధీనము చేసి వారి శ్రీమతమును అనుసరించాలి రెండు మాతాపితల సింహాసనాధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతను ధారణ చెయ్యాలి బాబాయి రోజు వరదానంనిస్తున్నారు నిమిత్తంగా ఉన్న ఆత్మల ద్వారా కర్మయోగులుగా అయ్యే వరదానాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ భవం వివరణ ఎప్పుడైనా ఏదైనా వస్తువును సాకారములో చూసినప్పుడు దానిని త్వరగా గ్రహించగలరు అందువలన నిమిత్తంగా అయిన శ్రేష్ఠాత్మల సేవ త్యాగము స్నేహము అందరికీ సహయోగము చేసే ప్రాక్టికల్ కర్మలు చూసి ఏ ప్రేరణ లభిస్తుందో అదే వరధానంగా అవుతుంది ఎప్పుడైతే నిమిత్తంగా ఉన్న ఆత్మలు కర్మలు చేస్తూ ఈ గుణాల ధారణ చేయడం చూసినప్పుడు సహజ కర్మయోగులుగా ఏ వరదానము లభిస్తుంది ఎవరైతే ఇటువంటి వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారో వారు స్వయం కూడా మాస్టర్ వరదాతలుగా అవుతారు స్లోగన్ పేరు ప్రతిష్టల ఆధారముతో సేవ చేయడము అనగా పదవిలో పేరును వెనుకకు చేసుకోవడం ఓం శాంతి